జాతీయ పతాకాన్ని తిరుపతి రైల్వే అధికారులు అగౌరవపరుస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆరంభ సూరత్వంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ పతాకానికి అడుగడుగున అవమానాలు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఉన్నటువంటి ప్రధాన రైల్వే స్టేషన్స్ నందు జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆచరణలో మాత్రం తిరుపతి రైల్వే స్టేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. अड़गे नाधुडु लेकपोवडंतो रैल्वे अधिकारुल तीरु इष्टाराध्यंगा तयारैंदी. प्रतिरोजू रैल्वे स्टेशन वद्द एर्पाटु चेसिन जातीय पताकं अंदरिकी स्फूर्तिदायकंगा उंडे विधंगा चूसुकोवाल्सिन कनीस बाध्यतनु अधिकारुलु मरिचारु. दादापु रेंडु नेललुगा जेंडा कनिपिंचकपोवडं कोसमेरुपु. इकनैना संबंधित अधिकारुलु तक्षणं जातीय पताकानिकी उन्नटुवंटि औन्नत्यान्नि गौरवान्नि कापाडाल्सिन अवसरं ఎంతైనా ఉంది. సిట్టింగ్లో పెట్టే ఉత్సాహము ఉన్నంత మళ్ళీ దాన్ని మెయింటెనెన్స్ చేయడంలో ఎందుకు లేదనేది నిజంగానే మాకందరికి కూడా చాలా అనుమానాలు తావిస్తున్నది. ఇక్కడ జాతీయ జెండా అనేది కేవలం జెండా మాత్రమే కాదు, ఇది భారతదేశపు ఆత్మగౌరవం అనేది కూడా ఉన్నత అధికారులు గుర్తించుకోవాలి. ఈ జాతీయ జెండా తీసిన తర్వాత ఇన్ని రోజులైనా కూడా దీన్ని మళ్ళీ ఆవిష్కరించడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఆలోచించుకోవాలి. భారత్ మాతకి జై. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నందు అప్పుడప్పుడు జాతీయ జెండాకు అవమానం జరుగుతూనే ఉంది. ఈసారి అయితే ఏకంగా 2 నెలలుగా జాతీయ జెండా మన తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రతిష్టాత్మకంగా నిలబెట్టినటువంటి జాతీయ జెండా రెపరెపలు ఆడకుండా 2 నెలలుగా మోగపోయి ఉంది. ఇప్పుడు ఈ సమ్మరికి దేశంలో నల్ల మూలల నుంచి భక్తులు ఈ తిరుమలకు వస్తున్న సందర్భంలో ఈ జాతీయ జెండా లేకుండా బోసిపోయి ఉండడం ఎంతో బాధాకరంగా ఉంది.